Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎవడు గురువు, ఎవడికి గురువు? చంద్రబాబును రేవంత్ రెడ్డి ఇలా అన్నారేంటి? ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో శిష్యుడి కోసం గురువు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలలో ఎవరూ పోటీ చేయకుండా నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు శిష్యుడు గురువు కోసం ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేవంత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎవడు గురువు, ఎవడికి గురువు అంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తాను చంద్రబాబుకు సహచరుడినని పేర్కొన్నారు. ఎవరైనా బుద్ధి లేని వెధవ గురువు శిష్యుడు అంటే వాడిని తనడం పక్కా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాను ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత ఆ పార్టీలోకి వెళ్ళానని, తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు కాబట్టి పార్టీ అధినేతగా ఆయనకు నేను అపారమైన గౌరవాన్ని ఇస్తానని పేర్కొన్నారు. చంద్రబాబుకు తాను సహచరుడినని మరోమారు నొక్కి చెప్పారు రేవంత్ రెడ్డి. ఏపీలో చంద్రబాబుకి మీరు సహకారం అందిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఏపీలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఉన్నారని, ఆమెను ముఖ్యమంత్రిని చేయాలని వైజాగ్ వెళ్ళి ప్రచారం చేసి వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిలను కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నిర్ణయిస్తే ముఖ్యమంత్రి చేయడానికి నేను పనిచేస్తానన్నారు. వేరే పార్టీల కోసం పనిచేయాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకారం అందిస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జూలై 24 తేదీకి వాయిదా పడడంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు కొమ్మక్కయ్యారని అన్నారు. పదే పదే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటేనని, రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు, చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక ఆ వ్యాఖ్యలకు చెక్ పెడుతూ తాజాగా రేవంత్ రెడ్డి తనకు ఎవడు గురువు లేడని, చంద్రబాబు తాను సహచరులమని, తనకు చంద్రబాబు పట్ల అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు.